నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ క్రికెట్లో అప్పుడప్పుడు బ్యాటర్లు విచిత్ర రీతిలో అవుట్ అవ్వడాన్ని చూస్తూనే ఉంటాం తాజాగా బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం కూడా అలాగే అవుట్ అయ్యాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది క్రికెట్లో ఫుట్బాల్ నైపుణ్యాలు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది మీర్పూర్ వేదికగా ఇరు జట్లు మూడో వన్డేలో తలపడుతున్నాయి మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది కివీస్ బౌలర్లు విజృంభించడంతో ముప్పై ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఈ దశలో సీనియర్ ఆటగాడైన ముష్ఫికర్ రహీమ్ నజ్ముల్ హుస్సేన్ శాంటో శాంటోతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు కాగా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో పదహారవ ఓవర్ను కివీస్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ వేశాడు మొదటి బంతిని ముష్ఫికర్ రహీమ్ డిఫెన్స్ ఆడాడు అయితే ఆ బాల్ స్టెప్ పడి వికెట్ల వైపుగా వెళ్ళింది దీంతో తాను అవుట్ కాకూడదని భావించిన ముష్ఫికర్ బంతిని కాలుతో పక్కకు తన్నాలని ప్రయత్నించాడు అయితే ఆ ప్రయత్నం విఫలమైంది బంతి వికెట్లను గిరాటేయగా అతడి కాలు సైతం వికెట్లను దాకింది దీంతో అతడు అవుట్ అయ్యాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ముష్ఫికర్ రహీమ్ తన వికెట్ కాపాడుకోవడానికి క్రికెట్లో ఫుట్బాల్ నైపుణ్యాలను చూపించాడని అయినప్పటికీ లాభం లేకపోయిందని కామెంట్స్ పెడుతున్నారు